నమస్తే. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ లతా సూర్యదేవర గారు ఉన్నారు, ఆడితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే మేడం. పెద్ద ఎన్టీఆర్ గారికి ఇప్పుడు భారతరత్న ప్రకటించే అవకాశం ఉంది కేబినెట్ లో అని చెప్పేసి చాలా వార్తలు వస్తున్నాయి, అంటే ఖచ్చితంగా వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. సో ఇప్పుడు దీని గురించి మాట్లాడుతున్నారు, ఇంత మొన్న పివి నరసింహారావు గారికి కూడా ఇచ్చారు, కానీ ఎందుకు ఇంత లేట్గా వస్తుంది ఇన్ని సంవత్సరాల తర్వాత? ఈ పాటికే వచ్చి ఉండాల్సింది. సో అందరూ తెలుగు వాళ్ళ ఆశయం, తెలుగు వాళ్ళు అందరూ కూడా కోరుకున్నారు. ఎక్స్పెషల్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఆ కళలాగా ఉండిపోయింది. ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు వస్తుందా. సో ఇప్పుడు ఆ కళ సహకారం అవుతున్నందుకు సంతోషిస్తూ, కానీ ఇంతవరకు లేట్ అయింది. ఆయన లెజెండరీ పర్సన్ అంటారు కదా, ఏదో జన్మకొకళ్ళు అన్నట్టు. సో మనకు ఏదో దైవానుగ్రహంతో పుట్టారనుకోవటమా, లేకుంటే ఆయన పుట్టడం తెలుగు వాళ్ళు చేసుకున్న అదృష్టంగానా, ఇలా ప్రతి రకం ఏ రంగంలో తీసుకున్నా, అంటే సినీ రంగమే కానివ్వండి, రాజకీయంగా కానివ్వండి, మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ఎన్టీఆర్ గారు. ఆయన చేసిన సంస్కరణలు తీసుకొచ్చిన, రాజకీయంలో తీసుకొచ్చిన మార్పులు కానివ్వండి, సినీ ఫీల్డ్లో ఆయన చేయని పాత్ర లేదు. పౌరాణికం, సాంఘికం, జానపదం ఏది తీసుకున్నా నెగిటివ్ క్యారెక్టర్, పాజిటివ్, నెగిటివ్ అన్ని రకాలుగా చేశారు. అలా చేసి మెప్పించగలిగిన నాయకుడు ఎవరైనా సినీ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు కూడా ఎవరైనా ఉన్నారండి? ఎవ్వరు లేరు. ఒక్క ఎన్టీఆర్ గారినే మనం చూసాం. ఇంకంత మించి ఇంక మనం జన్మ ఇంకెవరిని కూడా, అలాంటి ఆర్టిస్ట్ని ఇంకెవరిని కూడా చూడబోమేము మనం. అదే ఫస్ట్ అండ్ లాస్ట్ అవుతుంది కూడా. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం, రెండేళ్లకు ఒక సినిమా చేసే రోజులు ఉన్న ఈ టైంలో ఆయన అన్ని షిఫ్ట్లు చేస్తూ, రోజుకు 3 షిఫ్ట్లు 4 షిఫ్ట్లు చేస్తూ కూడా, రోజు అన్ని సినిమాలు చేస్తూ, అన్ని గెటప్లు వేస్తూ, అంత డైలాగ్స్ చెప్పటం అనేది ఆశ్చర్యకరమైన. ఈవేళ రేపు అంత డైలాగ్స్ చెప్పేవాళ్ళు కూడా ఉండరు కదా, ప్రాంప్టింగ్స్ ఉంటుంది. అలాంటి ఇది మనం నిజంగా ఏ జన్మ అదృష్టమో తెలుగు వాళ్ళందరం కూడా, అలా తెలుగు జాతి, తెలుగు వాళ్ళకి తెలుగు వారే అవ్వటం అనేది మన అందరి అదృష్టం. ఏది మళ్ళీ అదే రకంగా రాజకీయంగా వస్తే, రాజకీయంగా కూడా ఆయన చేయిన ఏ రకమైన అన్ని రకాలుగా కూడా, మహిళలకే కానివ్వండి, యువతకే కానివ్వండి, ఒకవేళ మన వెనకబడిన తరగతుల వాళ్ళకి కోసం ఆలోచించి 2 రూపాయలు కిలో బియ్యం తీసుకురావటం, తెలంగాణ ప్రజల కోసం పటేల్ పట్వారి వ్యవస్థలో ఒక బానిసత్వ బతుకుల్లో మగ్గిపోతున్న టైంలో పటేల్ పట్వారి వ్యవస్థ తీసుకొచ్చి అది రద్దు చేయించారు. అది స్వతంత్రం అన్ని చోట్ల వచ్చినచ్చు, కానీ తెలంగాణకి ఒక తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ గారే తీసుకొచ్చారు. ఎందుకంటే అది రద్దు చేయటం అనేది ఎవరూ కూడా అంత సాహసం చేయలేకపోయారు. ఎందుకంటే దొరలకి మనం వ్యతిరేకం అవుతాం, దొరలకి మనం వ్యతిరేకం అవ్వటం మన పార్టీకి డ్యామేజ్ అవుతుందనో కానీ ఇంకోటో కానీ ఎవరు కూడా ఆలోచించి, ఎవరు ఆ బానిసత్వం నుంచి విముక్తి తెప్పించాలని ఎవరు కూడా కోరుకోలేదు. అది ఒక ఎన్టీఆర్ గారే చేయగలిగారు. అలాగే మహిళా యూనివర్సిటీలు, తిరుపతిలో పద్మావతి యూనివర్సిటీ కట్టడం, కానీ మహిళలకంటూ సపరేట్గా ఒక యూనివర్సిటీ ఉండాలనేది ఆలోచన కూడా ఆయనదే. సరే 33% రిజర్వేషన్ కానివ్వండి, ఆయన ఆలోచించారు అప్పుడే. మహిళలకి సమానంగా ఆస్తిలో హక్కు కల్పించడం అనేది ఆయన మన ఏపీలో అప్పట్లో జాయింట్ స్టేట్లో ప్రవేశపెట్టిన తర్వాత 30 సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు తీర్పులో మనం అది విన్నాం. సుప్రీంకోర్టు డెసిషన్ కూడా అప్పుడు తర్వాతే విన్నాం. అంటే ఎంత ముందు చూపుతో ఆలోచించారు ఆయన. ఎక్కడ అణగారిన జాతులే కానివ్వండి, కులాలే కానివ్వండి, అట్టడుగు వర్గాల్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఎమ్మెల్యేని చేశారు. వెనకబడిన వాళ్ళకందరికీ కూడా బీసీలకి, ఆ రోజుల్లో బీసీలకి వాళ్ళకి రాజకీయ అవగాహన ఉండేది కాదు. ఓ బీసీలు ఎదిగారు అని అంటే తెలుగుదేశం పార్టీయే కానివ్వండి, ఎన్టీఆర్ గారి ఆలోచన విధానం, అప్పట్లో ఆయన చేసిన ఆలోచన విధానమే కానివ్వండి. రాజకీయం అంటే ఏంటి అని ప్రతి ఒక్కళ్ళకి తెలిసింది ఎప్పుడు? తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ గారు వచ్చిన తర్వాతే రాజకీయం గురించి డిస్కషన్ అనేది వచ్చింది. ఎందుకంటే కాంగ్రెస్ టైంలో ఎలా ఉండేదంటే, ఎప్పటి నుంచో పూర్వం నుంచి రాజకీయంలో ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీల వరకు అలా ఉండేవాళ్ళు. సో తెలుగుదేశం వచ్చిన తర్వాత మారుమూల ప్రాంతాల నుంచి కూడా నాయకుల్ని సెలెక్ట్ చేయటం, వాళ్ళని క్యాండిడేట్లుగా పెట్టడం, వాళ్ళు గెలవటం, అప్పుడు చుట్టుపక్కల వాళ్ళు కూడా మాట్లాడుకోవటం, దీని మూలాన రాజకీయం అనేది ప్రతి పల్లెల్లో నుంచి కానివ్వండి, డౌన్ మిడిల్ క్లాస్ అన్న అక్కడి నుంచి కూడా స్టార్ట్ అయింది. ప్రతి వాళ్ళు కూడా రాజకీయాలను ఫాలో అవటం మొదలుపెట్టారు. అలా ఎక్కడ చూసినా కూడా 2 రూపాయల కిలో బియ్యం తీసుకొచ్చారు. ఆ రోజుల్లో అన్నం తినటం అనేది కష్టంగా ఉండేది, అందుకోసం 2 రూపాయల బియ్యం తీసుకొచ్చారు. అంటే ప్రతి వాళ్ళు కూడా అన్నం తినాలి అనేది.
జనతా వస్త్రాలే కానివ్వండి, ఆయన భాష, ఆయన ఉచ్చరణ, ఆయన మాట్లాడే లాంగ్వేజ్, తెలుగులో స్పష్టత, ఆయన మాట్లాడుతూ ఉంటే ప్రతి వాళ్ళు కూడా అంత ఇంట్రెస్ట్గా వినేవాళ్ళు అంట. సో ఆ టైంలో మనం అందరం పుట్టలేదు కానీ వినలేకపోయాం. అది వినే భాగ్యం మనకి సినిమాలు చూస్తే తెలియటమే కానీ వీడియోస్ చూస్తున్నాం. కానీ అలాంటి వ్యక్తిని మనం స్మరించుకుంటూ అలాంటి లెజెండరీ వాళ్ళతో మనం తెలుగు వాళ్ళుగా ఉన్నారని మనం అందరం గర్వపడటం తప్ప మనం ఇంకా ఆయనకి ఇప్పటికొచ్చిన దానికోసమే మనం సంతోషించాలి. ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు గవర్నమెంట్లో బీజేపీలో వచ్చింది కాబట్టి సో మనం బీజేపీ ఇవ్వటం కూడా మనం అలా ఇస్తే మనం సంతోషించటం, ఇవ్వకపోతే ఇవ్వమని అడగటం, ఇదే చేస్తున్నాం. ఈసారైనా మనకు అది రావాలి. ఒక 500 రూపీస్ కాయిన్ అయితే మనం ఇది చేశారు, పురంధేశ్వరి గారు స్టాండ్ తీసుకొని చేయగలిగారు. సో అదేలాగా భారతరత్న కూడా ఇస్తే సంతోషంగా ఉంటుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నోసార్లు కృషి చేశారు భారతరత్న కోసం. సో ఈసారికైనా వస్తుందంటే తెలుగుదేశం పార్టీయే కానీ తెలుగు వాళ్ళు, ప్రజలందరూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారి అందరికీ కూడా చాలా హ్యాపీ మూమెంట్ ఇది. సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన టైం, ఎందుకంటే తెలుగు వారిని ఇప్పటికీ గుర్తించారు, భారతరత్న ఇచ్చారనే దానికి. అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులైన నారాయణ నందమూరి కుటుంబ సభ్యులైనా కూడా వాళ్ళందరి కృషి కూడా ఉంది. ఇన్ని రోజులకు గాను ఇన్ని వాళ్ళు వెయిట్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు ఇస్తారా అనే ఒక ఉంటుంది కదా, అంత లెజెండరీ పర్సన్కి రాలేదనే బాధ అందరికీ ఉంది, మాకందరికీ కూడా, పార్టీ సంబంధించిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు రావటం అనేది సంతోషంగా ఉంది. అండ్ ఇన్ని రోజులు అంటే ఇన్ని సంవత్సరాలుగా రాకపోవడానికి గల కారణం అంటే చంద్రబాబు నాయుడు గారు ఆపేశారని, అంటే అడగలేదు అని, లక్ష్మీ పార్వతి గారు అంటే వైఫ్ కాబట్టి, లాస్ట్ టైంలో ఆమెనే వైఫ్గా లీగల్ వైఫ్గా ఉన్నారు కాబట్టి ఆమె చేతుల మీద తీసుకుంటుందేమో అనే ఒక డౌట్తో రాలేదు అని చెప్పేసి కొంతమంది విశ్లేషకుల మాట. మీరేమంటారు? అదంతా ఒకటి ట్రాష్ అని, అట్లాంటిది ఏమీ లేదు. సో ఇన్ని సంవత్సరాలుగా అడుగుతూనే ఉన్నారు రావాలని. మాకు ప్రతిసారి మహానాడులో తీర్మానంలో కూడా ప్రతి సంవత్సరం ఉంటుంది భారతరత్న ఎన్టీఆర్కి ప్రకటించాలి ఎన్టీఆర్ గారికి అనేది అడగటం. కానీ ఎప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మనం ప్రతిసారి అడుగుతూనే ఉన్నాము. ఇప్పటికీ గుర్తించారు. లక్ష్మీ పార్వతి తీసుకుంటుందా ఎవరు తీసుకుంటారు అనేది కుటుంబం డెసిషన్ ఉంటుందండి. కుటుంబం ఇప్పుడు లక్ష్మీ పార్వతి గారు ఆఖరి పేజీ, ఆవిడ్ని ఫ్రంట్ పేజీకి తీసుకురావడానికి ఎవరికి అంత ఇంపార్టెంట్ ఏం కాదు కదా. సో వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది. సో వాళ్ళ డెసిషన్ తీసుకుంటారు, ఏం ఎవరు తీసుకుంటారు వాళ్ళే తీసుకుంటారేమో. అంతేగాని ఇంకా దీని గురించి, లక్ష్మీ పార్వతిని గురించి టాపిక్ మాట్లాడాల్సిన అవసరము లేదు. ఆవిడ గురించి అది డెసిషన్ తీసుకుంటే బీజేపీ ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుంది, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. సో పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. సో వాళ్ళందరూ కలిసి డెసిషన్ తీసుకుంటారు. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.